హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో దోశల్లోకి ఇడ్లీలోకి చేసుకునే స్ట్రీట్ స్టైల్లో అల్లం చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోండి. దీంట్లోనే 5 అంగుళాల అల్లాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా మినపగుళ్ళను వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చెనపప్పుని వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు తీసుకోండి. వీటన్నిటిని మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకి లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా బాగా ఫ్రై అయిపోయినాక దీంట్లోనే 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి. దీంట్లోనే 1 ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. గుప్పెడంత కరివేపాకును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్గా తయారైపోయాక దీంట్లోనే 1 రెమ్మ చింతపండుని వేసుకోండి. చింతపండు వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం ఫ్రై అవ్వనిచ్చి 4 రెమ్మల చిన్నుల్లిపాయని ఒలుచుకొని దీంట్లోకి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న ఈ దినుసులన్నీ వేసేసుకోవాలండి. అలాగే దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల బెల్లం తరుగుని వేసుకోండి. ముందుగా ఈ దినుసులన్నీ కూడా మెత్తని పౌడర్లా చేసేసుకోవాలండి. తర్వాత దీంట్లోనే మనం 1 కప్ దాకా వాటర్ని వేసేసుకొని తర్వాత ఈ దినుసులన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ముందే వాటర్ పోస్తే మనకి ఈ పప్పులన్నీ మెదగవండి, తర్వాతే వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్సీ పట్టేసేస్తే కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. చూడండి, పర్ఫెక్ట్గా ఈ విధంగా ఉన్నాక దీంట్లోనే ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపడా వేసేసుకొని తర్వాత దీన్ని పోపు పెట్టేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్లో అల్లం చట్నీ ప్రిపేర్ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి.